నమస్తే, ప్రతి ఒక్కరికి నమస్కారాలు. నేను మీ ముందుకి ఇదివరకు వీడియోలో నేను సామాజిక అంశాలతో కూడుకున్నటువంటి సబ్జెక్ట్తో మీ ముందుకు వీడియో రూపంలో రావస్తానని చెప్పడం జరిగింది. అయితే ఈసారి నేను మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే ఎల్ఈడి బల్బ్స్ అండి. మన ఇండియాలో గత 2-3 సంవత్సరాల నుండి ఎల్ఈడి బల్బుల వాడకం అనేది మెల్లమెల్లగా స్ప్రెడ్ అవుతుంది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది ఏంటంటే మనకి తక్కువ పవర్ బిల్ రావడం, అంటే తక్కువ ఎనర్జీ కరెంట్ బిల్ కరెంటు అనేది ఎక్కువ వచ్చుకుంటూ కరెంట్ బిల్ అనేది తక్కువ కాలుతుంటుంది. దీనివల్ల మెయిన్ ఏంటంటే దాదాపు ఒక 40-50% మనం కరెంట్ బిల్ ఆదా చేసుకోవచ్చు. పొల్యూషన్ లేకుండా డ్యూరబుల్, ఎక్కువ కాలం మన్నిగా ఉంటుంది. దాంతోపాటు కింద పడ్డా పగలకుండా ఉంటుంది, మనకి సర్వీస్ ఫ్రీ ఉంటుంది, మెయింటెనెన్స్ బాగా ఉంటుంది, ఏదైనా డస్ట్ అంటే క్లీన్ చేసుకోవడం ఈజీ ఉంటుంది. మామూలు బల్బ్స్ అయితే మనం పాతకాలం బల్బ్స్ చూస్తున్నాము, ఆ బల్బులు ఎక్కువ వేడి అయ్యి ఒక ఈ బల్బు జస్ట్ ఒక 9 వాట్స్ బల్బ్ అండి. మామూలు బల్బులు ఇదివరకు మన పాతకాలంలో ఉన్నటువంటి బల్బులు ఒక 100 రూపాయలు పవర్ బిల్ వస్తే జస్ట్ ఒక 20-30 రూపాయలు పవర్ బిల్ వస్తాయండి. అదే సిఎఫ్ఎల్ బల్బ్తో పోలిస్తే అదొక 100 రూపాయలు వస్తే మనకి ఒక 50 లేదా 60 రూపాయలు వచ్చే ఛాయిస్ ఉందండి. అంటే ఇంత డిఫరెన్స్ ఉంది అన్నట్టు. దీనివల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇది ఎలాంటి హీట్ మనకు ప్రొడ్యూస్ చేయదు. దాంతోపాటు కార్బన్ డైఆక్సైడ్ కానీ, మెర్క్యూరీ ఫ్రీ అన్నట్టు, మెర్క్యూరీ ఉండదు, కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ కాదు. ఇలా మనకు పర్యావరణానికి అనుకూలమైనటువంటిది అన్నట్టు, ఎలాంటి పొల్యూషన్ కలుగ చేయకుండా మనకి చాలా యూజ్ అయ్యేటువంటి లైట్ అండి. మనకి ఇప్పుడు తక్కువ రేట్లో అందుబాటులోకి వచ్చి నేను కూడా దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశాను. మీకు నేను తక్కువ రేట్లో మీకు అందిస్తాను. ఇది మనం వాడడం వల్ల ఏంటంటే మనము సామాజిక చైతన్యం తెచ్చిన వాళ్ళం అవుతాము. మనం ఇప్పటి నుంచే కనుక ఈ బల్బులు వాడి కరెంటును ఆదా కనుక చేసినట్టయితే మనం భావి తరాలకి మనము ఈ కరెంటు, ఈ విద్యుత్ శక్తి, ఎలక్ట్రిసిటీ వనరులు అనేది మనం వాళ్లకు అందించిన వాళ్ళం అవుతామండి. దీనివల్ల మనం చేసే ఈ ఆదాని అటు రైతులకు కానీ అటు పరిశ్రమలకు కానీ యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎల్ఈడి బల్బులు వాడడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మీకు ఇంకా అధిక సమాచారం కోసం నేను కింద ఒక లింక్ ఇస్తున్నాను. మీరు ఆ లింక్ ద్వారా ఫేస్బుక్లో కానీ ఇంకా రకరకాలుగా తెలుసుకోవచ్చండి. థ్యాంక్ యూ.